పర్చూరు నియోజకవర్గ పరిధిలోని యత్నపూడి మండలం పోలూరు గ్రామంలో పోలూరు ఎంపీటీసీ సిగ్మెంట్ పరిధిలో ఈ నెల 16వ తేదీన జరగబోయే ఉప ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న షేక్ ఖాసిం వలికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని వైఎస్ఆర్సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి రామనాథం బాబు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా రావి రామనాథం బాబు ప్రసంగిస్తూ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో కృషితో రాబోయే రెండేళ్లలో పర్చూరు నియోజకవర్గ గ్రామాల అభివృద్ధితో రూపురేఖలు మారుతున్నాయన్నారు. 50 సంవత్సరాల నుంచి జరిగే అభివృద్ధి పర్చూరు నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో రైతులు ఎటువంటి ఇబ్బంది పడకూడదని, లింక్ రోడ్డు, డొంక రోడ్లు 40 కోట్ల రూపాయలతో రైతుల కోసం వేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మండల ప్రజా పరిషత్ పోలూరు సెగ్మెంట్ ఎన్నిక గతంలో అభ్యర్థి వృద్ధి కారణంగా ఎన్నిక జరగలేదు. ఆ యొక్క ఎన్నిక రేపు 16వ తారీఖు నాడు జరగబోతుంది. ఆ యొక్క ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా షేక్ ఖాసిం ఒలి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఖాసిం ఒలిని అందరూ కూడా చెబుటవారి పారు గ్రామస్తులందరూ కూడా ఏకపక్షంగా మద్దతిచ్చి గెలిపించుకొని రాబోయే రోజుల్లో గ్రామానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి ఇటు గ్రామ పంచాయతీ ద్వారా మరియు మండల పరిషత్ ద్వారాగా ఈ యొక్క గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల కోసం అందరూ కూడా మద్దతు చేస్తున్నటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈనాడు ఏ గ్రామానికి వెళ్లినా కూడా అభివృద్ది కార్యక్రమాలు గత 2 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా చేయవలసింది చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నేళ్లుగా పెట్టిగా ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించడానికి గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఈ గ్రామంలో కూడా చుట్టారిపల్లి నుంచి గన్నవరానికి రోడ్లు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అంతర్గత రోడ్లకు ప్రతిపాదనలు మన సర్పంచ్ గారి ద్వారా రావడం జరిగింది. ఈ యొక్క గన్నవరం రోడ్డుని పూర్తి చేయడం జరిగింది. ఇది కొంత దూరం స్ప్రింట్ అవుతుంది, దీనికి ఏదైనా డస్ట్ ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని త్వరలోనే ఈ యొక్క రోడ్డు డస్ట్ ఏర్పాటు చేసి ఇటు షార్ట్ కట్ పోయే విధంగా గన్నవరానికి ఇది పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, ఇంకా గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు అంతర్గత రోడ్లు మరియు దొంగ రోడ్లు ఈ రెండు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఎన్నో ఏళ్లుగా మీరు పరిపాలన చూశారు. ఈ యొక్క పరిపాలనలో ఏదో గ్రామాల్లో 1-2 పనులు చేసి అద్భుతంగా చేసినట్టు చూపించుకోవడం తప్పిస్తే రైతులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏంటనేది గతంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి గ్రామంలో కూడా రైతులకు లింక్ రోడ్లు, డొంగ రోడ్లు, గ్రామంలో జరిగే అభివృద్ధి కాకుండా గ్రామ వెలుపులు కూడా అభివృద్ధి చేయాలా, రైతులకు కావాల్సినటువంటి పొలాలకు వెళ్లే డొంగ రోడ్లన్నీ కూడా ఈ రోజున ఎరువులు బస్తా వెళ్ళాలంటే చాలా కష్టమైన పని వర్షం పడిందంటే అలాంటి పరిస్థితి ఉండకూడదు. ప్రతి డొంగ రోడ్డు కూడా గ్రావెల్ రోడ్డుగా మార్చి రాబోయే 2 సంవత్సరాల్లో 2024 నాటికి పర్చూరులోని అన్ని గ్రామాల్లోని డొంక రోడ్లు అన్ని కూడా గ్రావెల్ రోడ్లుగా మా రూపాంతరం చేసి రైతులకు చిత్తపటిపాలెం కొద్దిగా ఉంది, చిత్తారిపాలెం, ఉన్నవారిపాలెం, ధనుబుద్ధివారిపాలెం, శ్యామలారిపాలెం ఇలాంటి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా రాబోయే బడ్జెట్లో అంటే రేపు జనవరి ఫిబ్రవరిలో మనకి స్టార్ట్ అవుతాయి పనులు, వీటిలో మ్యాక్సిమం పూర్తయ్యే విధంగా ఈ చిన్న గ్రామాలన్నీ కూడా గత ఈ 30 సంవత్సరాల్లో ఎన్నైతే రోడ్లు వేశారో ఈ 1 సంవత్సరంలోనే అందరి రోడ్లు వేసి చూపిస్తారని చెప్పేసి, ఎందుకంటే ఉదాహరణ మీరు పక్కన పూలూరు గ్రామాన్ని చూసుంటారు, మీ మండలంలో అటు 80ల పంచాయతీ చూసుంటారు. ఒక మాట చెప్పామంటే ఖచ్చితంగా యొక్క కార్యక్రమాలు అమలు చేసి తీరుతాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. ఏదైతే మాట చెబుతారో ఖచ్చితంగా చెప్పబోయే ముందు ఆలోచించాలా, చెప్పినా ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. వారి యొక్క ఆదేశం మేరకు మీకు ఈరోజు మీ గ్రామంలో అందరి సమక్షంలో చెబుతున్నాం. ఒక ఈ గ్రామాన్నే కాదు, నియోజకవర్గ చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా ఏవైతే వెలుపడి గ్రామాలు ఉన్నాయి ఇవన్నిటిని మ్యాక్సిమం రేపు ఎండాకాలంలో రోడ్లన్నీ కూడా శాంక్షన్ ఇచ్చి గతంలో ఎన్నడూ జరిగిన రీతిలో ఇవాళ పూర్తిగా జరిగినట్టుగా 80ల పంచాయతీలో జరిగినట్టుగా మీ గ్రామంలో కూడా చేసి చూపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.